हेलो एव्रीवन वेलकम टू माय चैनल मोस्ट यूजफुल वीडियो तो मी मुंदुकु वच्चेसानंडी अदी एंटंटे वाशिंग मिशन गुरिंची सो कोन्न दग्गर नुंची मनं दान्नि मेंटेन चेसे वरकु अन्नी डीटेल्स नेनु तेलुसुकुन्नायनि मीकु चेप्तानु ई विषयंलो सो एप्पुडैते मीरु कोत्त वाशिंग मिशन कोंटारो मी अंतट मीरु वेळ्ळि दान्नि ओपन चेयदंडी आ सर्विस मैन वच्चिन दाका दान्नि अलागे उंचंडी अदि 1 वीक अवनिवंडि 2 वीक्स अवनिवंडि सो सर्विस मैन वच्चेसि इट्ला मनकि फस्ट क्लिपिंग्स तीसेसि इच्चेस्ताडु ई क्लिपिंग्स एंटंटे मनकि ट्रांसपोर्ट అయ్యేటప్పుడు మన మిషన్ కదలకుండా డెంట్స్ కానీ ఏమన్నా పడకుండా కాపాడుతుందన్నమాట సో అవి మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడన్నా ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు మన మిషన్ పాడవకుండా ఉంటుంది ఆ క్లిప్పింగ్స్ పెట్టడం వల్ల ఇది ఫస్ట్ థింగ్ అండి సెకండ్ థింగ్ ఏంటంటే మన టైప్ ఆఫ్ వాటర్ మనం వాడే వాటర్ ఏ టైప్ మీ వాటర్ ఎనక సాల్ట్ వాటర్ కానీ హార్డ్ వాటర్ కానీ అయితే మన మిషన్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో దాన్ని ప్రివెంట్ చేయడానికి వీళ్ళు ఒక ఫిల్టర్ ఇచ్చారు సో ఈ ఫిల్టర్ నేను ఆల్రెడీ చూశాను బట్ ఇప్పటివరకు నేనైతే వాడలేదు సో ఫస్ట్ టైం వాడుతున్నాను ఆ ఫిల్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే అది వాటర్ని ఫిల్టర్ చేస్తుందన్నమాట తర్వాత మనం ఎప్పుడైనా సరే 5-star రేటింగ్ ఉన్న వాషింగ్ మిషన్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకో తెలుసు కదా అందరికీ 5-star రేటింగ్ ఉంటే మనకు పవర్ సేవింగ్ అవుతుందన్నమాట తర్వాత ఇంకా మీ వాటర్ గనుక హార్డ్ వాటర్ అయితే మనం ఎకో సిస్టమ్ అట్లా తీసుకోవడం బెటర్ అన్నమాట ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు వారంటీ అని చెప్తారు మనకి కానీ మీరు క్లియర్గా అడగండి సేల్స్ పర్సన్ని అది దేని మీద వారంటీ డ్రమ్ మీద వారంటీనా లేకుంటే మెషిన్ మీద వారంటీనా ఏంటని మనకు క్లియర్గా తెలుసుకోవాలన్నమాట మనం వాళ్ళు 10 ఇయర్స్ అని చెప్పగానే అబ్బా 10 ఇయర్స్ వారంటీ ఉంది కదా తీసేసుకుందామని మాత్రం అనుకోవద్దు సో దానికి చాలా కండిషన్స్ ఉంటాయి సో అవన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాతే మనం ఏ మిషన్ అయినా చూస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫంక్షనాలిటీస్ ఇక్కడ మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా సో మనకి సూట్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏంటి మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇప్పుడు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అన్నిటికీ హాట్ వాటర్ వచ్చే ఫంక్షనాలిటీ ఉంది సో ఆ హాట్ వాటర్ వస్తుంది కదా అని చెప్పి మనం ఎక్కువ టెంపరేచర్ పెట్టుకోకూడదు ఫస్ట్ 3 ఇయర్స్ వరకు 30 డిగ్రీస్లోనే ఉండాలి టెంపరేచర్ అనేది లేకపోతే మన మిషన్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇంకా కింద ఈ చాంబర్ తెలుసు కదండి మనం ఏదైనా పిన్స్ కానీ బటన్స్ కానీ ఊడినప్పుడు ఆ చాంబర్లోకి వచ్చి పడతాయి సో 1 వీక్ ఒకసారి కానీ ఒక 10 డేస్ ఒకసారి కానీ ఆ చాంబర్ ఓపెన్ చేసుకొని చూసుకొని దాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మిషన్ ఎక్కువ కాలం మనుతుంది అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ప్రోగ్రామ్ అయిపోగానే బట్టలు ఉతికేసిందని చెప్పి కొంతమంది హడావుడిగా డోర్ తీసేస్తుంటారు సో అది చాలా తప్పండి దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఆ డోర్ కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకు షాక్ కూడా తగలొచ్చు సో అందుకని చెప్పి ఫస్ట్ మన స్విచ్ ఆఫ్ చేసి తర్వాత డోర్ ఓపెన్ చేస్తే చాలా మంచిది ఇప్పుడు నేను ఈ ఎకో సిస్టమ్ మన ఎకో క్రిస్టల్ ఇది ఫిల్టర్ ఉంది కదా దాని గురించి చెప్తాను మన మిషన్ ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు మన్నాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి వాషింగ్ మిషన్లోకి వచ్చే వాటర్ని ఇది ఫస్ట్ ఫిల్టర్ చేస్తుంది దాని లోపల కాయిన్ ఉంది కదా కాయిన్ కనిపిస్తుంది కదా సో ఆ కాయిన్ వల్ల మన వాటర్ అనేది ఫిల్టర్ అయ్యి అప్పుడు మన వాషింగ్ మిషన్లోకి వస్తుంది అదే మన వాషింగ్ మిషన్లోకి డైరెక్ట్గా వాటర్ వచ్చేస్తే దాంట్లో ఉన్న డర్ట్ దాంట్లో ఉన్న హార్డ్నెస్ వల్ల ఆ డ్రమ్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి మనకి వెనక మిషన్ కూడా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇది కూడా మన వాటర్ హార్డ్నెస్ని బట్టి మనం 3 మంత్స్కి ఒకసారి లేకపోతే 6 మంత్స్కి ఒకసారి లేకపోతే మీ వాటర్ కనుక పర్లేదు బాగానే ఉన్నాయంటే 1 ఇయర్కి ఒకసారి అయినా మనం మార్చుకోవచ్చు ఇక్కడ మనకి కాయిల్ కనిపిస్తుంది లోపల కాయిల్ కనుక మొత్తం బ్లాక్గా డర్ట్గా అయిపోయింది అంటే అప్పుడు మనం కాయిల్ మార్చాలి అని దాని ఇండికేషన్ అన్నమాట అది అదర్వైజ్ మనం దాన్ని ఓపెన్ చేసుకొని మనం 1 మంత్కి ఒకసారి దాని కాయిల్ని మామూలుగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇది మనం వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ ఇన్లెట్ కదండి సో దానికి డైరెక్ట్గా ఇట్లా మనం ఈ ఎకో సిస్టమ్ది ఇది ఉంది కదా సో దాన్ని తీసుకెళ్ళి జస్ట్ ఇట్లా ఫిక్స్ చేసేయడమే తర్వాత దానికి ఎనదర్ సైడ్ ఉన్న ట్యాబ్కి మన ఇన్లెట్ వాటర్ పైప్ ఉంది కదా సో దాన్ని ఫిక్స్ చేసుకోవాలి ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి ఇది చాలా సింపుల్ అండి మనం కూడా ఇంట్లో లేడీస్ కూడా దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవచ్చు జస్ట్ మనకి వాటర్ వచ్చే ఇన్లెట్ పైప్ని దానికి ఇట్లా తగిలిస్తే సరిపోతుంది సో ఇది ప్రాసెస్ అన్నమాట దీనివల్ల చాలా ఉపయోగం చెప్పాను కదండి మన మిషన్ అనేది 20 ఇయర్స్ అయినా పాడైపోకుండా ఉంటుంది మెయిన్ వాటరు పవరు ఇవి రెండు మనం మంచిగా మెయింటైన్ చేసుకుంటే మిషన్స్ ఏవి కూడా పాడైపోవండి చాలా బాగా ఉంటాయి ఇంకొకటి ఎనదర్ థింగ్ ఏంటంటే క్లీనింగ్ మనం అట్లీస్ట్ 1 మంత్ లేకుంటే 2 మంత్స్కి ఒకసారైనా మన వాషింగ్ మిషన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అప్పుడు వాషింగ్ మిషన్ అనేది చాలా ఎక్కువ సంవత్సరాలు మనకి వర్క్ అవుతుంది అన్నమాట ఎటువంటి రిపేర్ కానీ ఏమీ రాదు ఈ ఎకో సిస్టమ్ది నాకు ఆల్మోస్ట్ 2800 రూపాయలు పడిందండి సో ఆన్లైన్లో కూడా చూసాము ఆన్లైన్లో కూడా అంతే ప్రైస్ ఉంది
మనం ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ వేసి బట్టలు తీసేసిన తర్వాత ఇక్కడ ఈ బెల్ట్ ఉంది కదా, ఆ బెల్ట్ లోపల మనకి హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో మనకు ఆ డర్ట్ అంతా వస్తుంది. సో మనం బట్టలు తీసిన వెంటనే దాన్ని ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసి ఈ గ్లాస్ మీద కూడా క్లీన్ చేసేసుకొని దాన్ని ఒక 1 అవర్ అట్లా ఓపెన్ చేసి పెట్టేస్తే మన సిస్టమ్ అసలు ఎక్కడికి పోదు, పాడైపోదు కూడా. సో దాన్ని మనం అట్లా 1 మంత్ 2 మంత్స్కి ఒకసారి మొత్తం డీప్ క్లీన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ కింద ఇక్కడ చాంబర్ ఉంది కదా, దాన్ని కూడా 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ పైన మనం షర్ఫ్ అవన్నీ వేస్తూ ఉంటాం కదా లిక్విడ్, దాన్ని కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. మధ్యలో అట్లా ప్రెస్ చేసేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తుంది చాంబర్ అనేది. సో దాన్ని జస్ట్ నార్మల్ వాటర్తో కానీ జస్ట్ పాత బ్రష్ ఒకటి తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. అసలు మెషిన్ అనేది చాలా క్లీన్గా కొత్త దానిలాగా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా, ఇట్లా కనుక మనం మెయింటైన్ చేయగలిగితే మెషిన్ని. సో ఇది అండి వాషింగ్ మిషన్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. నాకు చాలా ఇంపార్టెంట్ అని అనిపించిన విషయాలు మీ అందరితో షేర్ చేసుకున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో, యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.